Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Undavalli Arun Kumar, hats off chappalsinde. ఎవరైనా కష్టపడి సాధిస్తే వెంటనే పట్టువదలని విక్రమార్కుడిలా సాధించాడని అంటారు. ఇప్పుడు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను కూడా పట్టువదలని విక్రమార్కుడనే అనాలి. ఎందుకంటే 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఉండవల్లి సాధించారు. ఇంతకీ ఉండవల్లి సాధించింది ఏంటంటే, మార్గదర్శి డిపాజిటర్ల వివరాలు, చెల్లింపుల వివరాలు, చెల్లించిన పద్ధతి, హోల్ మొత్తం మీద మార్గదర్శి ఖాతాదారుల డిపాజిటర్ల పూర్తి వివరాలు, రామోజీరావు చైర్మన్గా ఉన్న మార్గదర్శి వ్యాపారంపై ఉండవల్లి 2006 నుండి పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. చట్టవిరుద్ధంగా వ్యాపారం చేస్తున్న రామోజీ 1000 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరిస్తున్నారంటూ ఉండవల్లి కోర్టులో కేసు వేశారు. చాలా కాలం విచారణ జరిగిన తరువాత హఠాత్తుగా తాను 2600 కోట్ల డిపాజిట్లను ఖాతాదారులకు వెనక్కి ఇచ్చేసినట్లు రామోజీ కోర్టులో చెప్పారు. ఇక నుండి ఎవరి నుండి డిపాజిట్లు సేకరించనని కూడా అఫిడవిట్ రూపంలో ప్రమాణం చేశారు. అయితే తప్పుడు ప్రమాణం చేసినట్లు తర్వాత తేలింది. 2600 కోట్ల డిపాజిట్లను ఎలా తిరిగి ఇచ్చారు, ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు, ఏ రూపంలో ఇచ్చారని ఉండవల్లి అడుగుతూ ఉంటే రామోజీ స్పందించడం లేదు. దీనిపైన కూడా కేసు వేశారు. మార్గదర్శి కేసు విచారణ సుప్రీంకోర్టులో జరిగింది. ఈ సందర్భంగా ఉండవల్లి ఇన్ని సంవత్సరాల నుండి వేస్తున్న ప్రశ్ననే సుప్రీంకోర్టు కూడా వేసింది. దానికి రామోజీ లాయర్ బదులిస్తూ డిపాజిట్లన్నింటినీ తిరిగి ఇచ్చేసినట్లు చెప్పారు. డిపాజిట్లన్నీ తిరిగి ఇచ్చేసినప్పుడు ఇక దాపరికం ఏముంది, వెంటనే ఆ వివరాలన్నింటినీ ప్రకటించాలని చెప్పింది. అయితే అందుకు రామోజీ లాయర్ ఏదో అభ్యంతరం వ్యక్తం చేయగా సుప్రీంకోర్టు మండిపడింది. వెంటనే డిపాజిటర్లు చిట్ ఖాతాదారుల వివరాలను ప్రకటించాల్సిందే అని ఆదేశించింది. దాంతో చేసేది లేక లాయర్ కూడా అంగీకరించారు. ఆ వివరాల కోసమే ఉండవల్లి 17 ఏళ్లుగా పోరాడుతున్నారు. కోర్టు విచారణల్లో ఉండవల్లిని రామోజీ ఎన్నెన్నో తెప్పలు పెట్టారు. అయినా మాజీ ఎంపీ వెనక్కి తగ్గకుండా పోరాడుతూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాల తరువాత ఉండవల్లి పోరాటం ఫలించింది. మరి సుప్రీంకోర్టు ఆదేశించినట్లు డిపాజిట్దారుల ఖాతాదారుల వివరాలను రామోజీ ప్రకటిస్తారా? ఇందుకనే ఉండవల్లికి హ్యాట్స్ ఆఫ్ చెప్పింది.